శ్రీవారి సాలకట్ల వార్షిక వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు టీటీడీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టింది. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు సింహాసనంపై కొలువుదీర్చి క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. శరతృతువు చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు ప్రారంభమైన ఈ వసంతోత్సవాలు 3 రోజుల పాటు వేడుకగా సాగి 3వ రోజైన పౌర్ణమి నాడు ముగుస్తాయి. శ్రీవారి ఆలయంలో మూలమూర్తికి ఆరాధనలు ముగిసిన అనంతరం ఉత్సవమూర్తులను బంగారు తిరుచుపై ఊరేగింపుగా పశ్చిమవాడ వీధిలోని వసంత మండపానికి తీసుకుని రాగా స్వామి అమ్మవార్ల ఆభరణాలను సళ్లింపు చేసిన అనంతరం ఉత్సవమూర్తులకు విశేష అభిషేక తిరుమంజనం నిర్వహించారు ఆలయ అర్చకులు. విశ్వక్సేనుని పూజతో పాటు ఆవాహనం ఆచమనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ రకాలైన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ వసంతోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు వసంత మండపాన్ని వివిధ రకాలైన పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి జరిగే ఉత్సవాన్ని చూసేందుకు వన్యప్రాణులు సైతం కూడా వచ్చాయా అన్న చందంగా వివిధ ఆకృతుల్లో జంతువుల రూపాలను ఏర్పాటు చేసింది టీటీడీ. ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన వసంతోత్సవాలు తిలకించేందుకు వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవానంతరం స్వామి అమ్మవార్లు బంగారు తిరుచుపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకోవడంతో మొదటి రోజు వసంతోత్సవం పూర్తయింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.